స్వర్ణకామాక్షి వెళ్ళిపోయింది, అయ్యో స్వర్ణకామాక్షి లేకుండా అయిపోయింది అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చేశారంటే, మళ్ళీ స్వర్ణకామాక్షిని పెట్టకూడదని స్వర్ణ పాదుకలు స్వర్ణ శ్రీచక్రం వేశారు. ఇప్పుడు స్వర్ణకామాక్షి ఉన్న చోట స్వర్ణ శ్రీచక్రం ఉంటుంది. అన్నం పెట్టే అమ్మని నేనే అని చెప్పడానికి మీరు ఇలా కిందకు వస్తే అన్నపూర్ణమ్మ ఉంటుంది. ఈ మధ్యలో రాజశ్యామల ఉంటుంది, బుద్ధి వైభవం నేనే సరస్వతిగా వీణ వాయిస్తూ ఉంటుంది రాజశ్యామల. చిత్రం ఏంటంటే ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అయ్యప్ప స్వామి. హరిహరుల మధ్య భేదం లేదని చెప్తూ యోగపట్టం కట్టుకుని కూర్చుని చేతిలో కొరడా పట్టుకుని పూర్ణాపుష్కళాంబ సహిత అయ్యప్ప ఉంటారు. సాధారణంగా మీకు ఏదైనా దేవాలయంలోకి వెడితే పూర్ణాపుష్కళాంబ సహిత ఉండరు, అక్కడ ఒక్కచోట క్షేత్రపాలకుడు పూర్ణాపుష్కళాంబ సహిత అయ్యప్ప స్వామి. శ్రీకాంచీ నగరీ విహార రసిక, ఎందుకో తెలుసా, అక్కడ ఒక పెద్ద గమ్మత్తుంది, శోకాపహంత్రీ సతాం. ఆవిడ ఎంతమందిని అనుగ్రహించిందండి, ఒకరినా ఇద్దరినా, ఒకప్పుడు లక్ష్మీదేవిని అనుగ్రహించింది. ఇవన్నీ లీలలు, నేను మీతో మనవి చేశాను కదా, లక్ష్మీదేవి అంటే అమాయకురాలా, ఆవిడకి ఏం తెలియదా, కాదు. నిష్కారణ భర్తృనింద్ర నింద దోషం. అందుకే సీతాదేవి రామాయణంలో అంటుంది ఏదో రాజ్యం ఉన్నవాడైనా రాజ్యహీనుడైనా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. రాజ్యం ఉన్నా రాజ్యం లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా ఐశ్వర్యం లేకపోయినా, భర్తని దైవంగా చూసిన వాళ్ళెవరో వాళ్ళు వాళ్ళు పొందవలసిన ఉత్తమ గతులను వాళ్ళు పొందారు. అది పతివ్రత ధర్మం. ధర్మం ఎప్పుడు అవతల వారిని బట్టి ఉండదు. మా నాన్నగారు నాకు అసలైన మాట ఇవ్వలేదండి, మూడు గదులు మా తమ్ముడికి ఇచ్చి రెండు గదులే నాకు ఇచ్చారు. నేను మా నాన్నగారిని గౌరవంగా చూసేది ఏంటంటే ఆయన నాకు ఇవ్వనప్పుడు అనకూడదు. ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, పుత్రధర్మం. నేను మా నాన్నగారిని గౌరవించవలసిందే, శిష్యధర్మం. మా గురువు గారు, మా గురువు గారు ఏం చేస్తుంటారు నాకు అనవసరం. మా గురువు గారు ఆయన కనబడితే కాళ్ళ మీద పడిపోవాలి. భర్తృధర్మం, మా ఆవిడ ఇవాళ ఉపమా చేయమంటే అట్టేసిందండి, ఏమిటి దాన్ని గౌరవించాలా అనకూడదు. భర్తృధర్మం, నేను ఎప్పుడూ భర్తగానే నా ధర్మాన్ని నిర్వర్తించాలి. పితృధర్మం, తండ్రిగానే నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. వాడు విని బాగుపడ్డా బాగుపడ్డాడు, బాగుపడినా బాగుపడకపోయినా నా ధర్మం నాది. అందుకే కర్తవ్యం ధర్మం, ఈ రెండు మాటలు సరిసమానం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాధ్యత అన్న మాట వాడరు. ఎందుకు వాడరో తెలిసా, దానికి అంతు లేదు. బాధ్యత అంటే వాడు పాడైపోతున్నా నేను ఎక్కడ బాగు చేయగలను, నేను చెయ్యగలిగింది చేశానా లేదా, ఆర్షధర్మం అంతే. విశ్వామిత్రుడు తెల్లవారుజామున సంధ్యావందనం చేశాడు, రాముడు లక్ష్మణుడు నిద్రపోతున్నారు, అలిసిపోయి. నరుడు ఆయన వెళ్ళాడు, కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశాత్తుల కర్తవ్యం దైవమాహ్నికం. కర్తవ్యం చెప్పడం నా ధర్మం. లేచి రాముడు సంధ్యావందనం చేయలేడు అనుకోండి, విశ్వామిత్రుడు గుండెలు బాదుకోడు, నీ చెప్పానా లేదా నా కర్తవ్యం అయిపోయింది. మూక పనిచేసి నీవి నీ ఎంతమంది మారండి, నేను ఎందుకండి అక్కడికి రావడం, అక్కర్లేదు. ఇంకో మాట చెప్తానండి, నా కర్తవ్యం చెప్పడం వరకే నేను మారుతాను. సభలో ఉన్న ఆర్ద్రత కలిగిన వారి యొక్క కర్తవ్యం, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మా భగవద్గీత అంతా కర్తవ్య బోధ. ధర్మము, ధర్మము కర్తవ్యము, ధర్మము ద్వారా. అందుకే ఈ విశ్వాసమునకు పేరు సనాతన ధర్మం. ధర్మమును పట్టుకోవాలి, ఆ ధర్మాన్ని పట్టుకుంటే తరిస్తాడు. కాబట్టి ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళింది, ఏదో ఆయన కొంచెం నల్లగా ఉన్నట్టుగా అనిపించాడు. ఆవిడికి అనిపించి పక్కపక్క నవ్వింది, ఏమి ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. ఏమిటో వ్యక్తి క్షీరాబ్ధితనయని, నేనెక్కడ మీరెక్కడ, ఏమిటా నల్లటి రూపం అంది. ఆయన అన్నాడు, అబ్బో నీ అందం మీద నీకు అంత వ్యామోహం కలిగిందే విరూప వైపు అన్నాడు. భయంకరమైనటువంటి రూపాన్ని పొందింది, పొందితే ఇప్పుడు నాకు శాప విమోచనం ఎక్కడవుతుంది అంది. కామాక్షిని వెడుకో అన్నాడు. కాంచీపురం వెళ్ళింది. అరూపలక్ష్మి అంటారు, ఇప్పటికే ఆవిడ వంక చూడడానికి భయం వేస్తుంది మనకి. నుదురు అది ఇలా ముడుచుకుపోయి చాలా వికారంగా ఉంటుంది అమ్మవారు. కామాక్షి దగ్గర పూజ చేసిన కుంకం ఇస్తే ఇంటికి వెంటనే తెచ్చుకోరు. ఆ కుంకం పట్టుకెళ్ళి ముందు అరూపలక్ష్మి మీద వేస్తారు. అరూపలక్ష్మి మీద ఆ కామాక్షీపర దేవతకి పూజ చేసిన కుంకం పడితే ఆవిడ మళ్ళీ స్వరూపలక్ష్మి అయింది.
మా ఆవిడ ఇక్కడ మంచి రూపాన్ని పొందుతుందని దొంగచూపు చూస్తూ విష్ణు యూతల వైపుకి నిలబడి ఉంటారు దేవాలయంలో. అందుకే కల్వరస్వామి అంటారంటే దొంగచూపుల విష్ణువు. లక్ష్మీదేవి ఓహో కల్వర్ అంది అంటే దొంగచూపులతో చూస్తున్నావా నేను మళ్ళీ స్వరూపం పొందుతానని. అంటే లక్ష్మీదేవికి ప్రవర్తన తెలియదనే దాని ఉద్దేశ్యం కాదు, నువ్వు ఇలా ప్రవర్తించద్దని. ఇందాక కామాక్షంతో ఆవిడ అంతే మనకి పాఠం చెప్పడానికి వాళ్ళు లీలలు చేసి చూపిస్తూ ఉంటారు అంతవరకే ఆ సందేశం. అందుకే ఇప్పటికీ కామాక్షి కుంకం పెట్టుకెళ్ళి అరూపలక్ష్మి మీద వేసి ఆ కుంకం తీసుకుని ప్రసాదంగా బొట్టు పెట్టుకుంటారు. అక్కడే సంతాన గణపతి ఉంటారు. యువతల వైపుకి వారాహి ఉంటుంది. అభిషేకం చూసే వాళ్లతో అగ్నిహోత్రం చేయించి సంకల్పం చేయిస్తారు అక్కడే. కాబట్టి ఒకనాడు ఆ తల్లి లక్ష్మీదేవిని అనుగ్రహించినటువంటి క్షేత్రం ఆ క్షేత్రం. కాబట్టి శోకాపహంత్రి సతాం, సత్పురుషులైనటువంటి వారిని అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఎవరు అంటే కామాక్షి. అటువంటి తల్లి ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే అంటారు ముఖశంకరులు. ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే, ఇది చమత్కారమైన మాట. ఆవిడ ఎవరు అంటే శంకరుడి యొక్క పుణ్యాల మూట అన్నారు. లోకంలో చూడండి, చాలా మంచి భర్త లభించాడు అనుకోండి ఒక స్త్రీకి, ఎంత పుణ్యం చేశావమ్మా అటువంటి భర్తని పొందావు అంటారు. మంచి భార్య అనుకోండి, మంచి భార్య అంటే అనుకూలవతి అని నా ఉద్దేశ్యం. అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకంతమదినంత కుందు నొక్కో అంటాడు అలసాని పెద్దన గారు మన చరిత్రలో. అలా అనుకూలవతి అనుకోండి, ఎంత అదృష్టవంతుడువయ్యా అటువంటి భార్యని పొందావు అంటారు. అయితే లోకంలో ఒక విషయం ఉంది, ఆ మాట అనవలసిన అవసరం రాకూడదంటారు. ఎందుకని అంటే నా దగ్గరికి వచ్చి ఎంత అదృష్టవంతుడువయ్యా అటువంటి ఇల్లాల్ని పొందావు అంటే ఆమెకి తగిన భర్తను నేను కాదన్న స్లాష్ ఉందా లేదా? మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంత తపస్సు చేశావమ్మా అటువంటి భర్తని పొందావు అంటే ఆయనకి తగ్గదానివి అనడానికి మాత్రం నిన్ను పొగడడానికి లేదు సుమా అనేనా కదా. అమ్మా మీ ఇద్దరు ఎటువంటి దంపతులమ్మా, ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా అన్నారనుకోండి, అది నిజమైనటువంటి ప్రశంస. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తే పార్వతీదేవి అదృష్టం నువ్వు, నీ అదృష్టం ఆయన అనలేదు. కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం ఒండరులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనారు. ఆమె నా ఇల్లాలయ్యింది కాబట్టి నాకు ఈ కీర్తి, నేను ఆమెకు భర్తను అయ్యాను కాబట్టి దానికి ఆ కీర్తి. మేమిద్దరం ఇలా బతకడానికి అదృష్టం ఆ తల్లి ఇచ్చిన అనుగ్రహం. మీరిద్దరు ఎప్పటికీ ఇలాగే ఉండండి అన్నారనుకోండి, అది నిజమైన ప్రశంస. అప్పుడు ప్రశంసించడానికి వాడికో అధికారం ఉందని గుర్తు, లేకపోతే ఎక్కడో చిన్న తేడా ఉందని గుర్తు. కాబట్టి ఆ తల్లి గురించి చెప్తూ చమత్కారమైన మాట అన్నారు. ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణి రాజతే అన్నారు. అమ్మా నువ్వు శంకరుడి పుణ్యాల మూట, ఎంత పుణ్యం చేశాడు నీలాంటి భర్త, ఆయన పుణ్యాలు మూట కట్టి రూపం పొందితే నువ్వు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోకి వచ్చిందా లేదా ఇది? మరి ఆ మాట అంటే అందుకే మూకశంకరుడు పక్కనే అన్నారు రాకారిణి రాజతే అన్నారు. అంటే అమ్మా ఆయన యొక్క నేనన్న రూపానివి నువ్వు. ఇప్పుడు వాళ్ళిద్దరు వేరా? ఇద్దరు వేరు కాదు. శంకర భగవత్పాదులు ఇదే భావన సౌందర్య లహరిలో చెప్తారు. పురస్తాదస్తాన్నహ పురమరితిరహో పురుషిక అంటారు. నేను అని అంటే నాలోంచి నేనన్న భావన ఒకటి వస్తుంది. నేనన్న నా భావన ఈ శరీరము నేను రెండు వేరు కాకుండా ఒకటైపోయినట్టుగా పరమశివుని యొక్క నేనన్న భావన రాశీభూతమైతే నువ్వే. నువ్వు రావడం ఆయన రావడమే, ఆయన రావడం నువ్వు రావడమే, ఆయన రూపంలో నువ్వు నీ రూపంలో ఆయన ఉంటారు తప్ప నువ్వు ఆయన అని రెండు లేరమ్మా. ప్రకృతి పురుషుడు ఒకటై ఉంటారు. పాలు పాల తెల్లతనము వేరు చేయగలరా? వజ్రము వజ్రము కాంతి వేరు చేయగలరా? మల్లె పువ్వు సౌరభము వేరు చేయగలరా? దీపము దీప ప్రభ వేరు చేయగలరా? కుదరదు. పార్వతీ పరమేశ్వరుడు అంతే. కారు కారు వేగము వేరు కానట్టు భగవంతుడు భగవంతుని శక్తి వేరు కవు రెండు ఒకటే. ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. కారు వేగము అన్నప్పుడు కారులో కూర్చుంటే కారు వెళ్ళే వేగము, కారు ఒకటి కారు వేగం ఒకటి. వేగం ఎక్కండి చాలు కారును వదిలేసినా పర్వాలేదు అంటారా? అలా అనరు. రెండూ ఒకటే అయినట్లుగా రాకారిణి రాజతే ఆయనయైన నువ్వు, నువ్వైన ఆయన, రెండు లేరు ఉన్నదొక్కటే. ఇది ఆ తత్వాన్ని చూడడంలో ఉన్నటువంటి పరిణతి. ప్రకృతి స్వరూపంగా ఆయనే ఉన్నాడమ్మా, ఇంకొకటి కాదు. కాబట్టి నువ్వు రావడం ఆయన రావడమే. ఇంకా కొంచెం కిందకి దిగి మాట్లాడాలి అంటే
నువ్వు వస్తే ఆయన్ని తీసుకొస్తావు. ఇంకొకలా కొంచెం కిందకి రావాలి అంటే ఆవిడ వచ్చింది అంటే ఆయన రాకపోవడం ఉండదు. ఎందుకంటే ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. కానీ ఆవిడ వచ్చిందనుకోండి మాయా అన్న అవనిక తీసేసి జ్ఞానం ఇచ్చేస్తుంది అటువంటి తల్లి. కాబట్టి రాకారిణీ రాజతే అటువంటి తల్లి నీకు నేను నమస్కరించుచున్నాను అని అంత అద్భుతమైనటువంటి శ్లోకంతో కామాక్షి వైభవాన్నంతటినీ ప్రస్తుతి చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదనాన కాధిరాజస్తుత మూకానామపి కుర్వతీ సరధునీ కాశవాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్యపరం పరా పశుపతే రాకారిణి రాజతే. అయితే ఇందులో ఒక విశేషం ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో అమ్మవారి తత్వాన్ని, అమ్మవారి బాహ్య రూపాన్ని ఇన్నిటిని ఏకకాలంలో అందించడంలో పుట్టుకతో మూగవారైనటువంటి శంకరుల యొక్క ప్రజ్ఞ కన్నా ఆ పరదేవతయే తాంబూల ప్రసాదాన్నిచ్చి ఆయనలోకి ప్రవేశించి ఆయనలోంచి మాట్లాడి మనకి ఆవిడ తత్వాన్ని అందించింది. అందుకే మూక పంచశతిలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని ఒక్కొక్క మంత్రంగానే చెప్తారు. ఆ శ్లోకాన్ని పారాయణ చేసినా, శ్లోకాన్ని విన్నా, ప్రత్యేకించి వసంత నవరాత్రుల్లో మూక పంచశతిని అధ్యయనం చేసినా అమ్మవారి యొక్క పరమ అనుగ్రహమునకు పాత్రుడవుతాడు అని.